సంతనూతలపాడు మండలం మద్దలూరు గ్రామంలో నిన్నటి నుంచి రమ్య అనే బాలిక కనపడకుండా పోయింది. రమ్య కోసం 5 బృందాలతో పోలీస్ టీంలు ఏర్పాటు చేసి రాత్రి నుండి వెతుకుతున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు స్కూల్ నుండి బయటకు వచ్చిన రమ్య సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దాంతో సాయంత్రం 4 గంటలకు రమ్య అక్క పవిత్ర స్కూల్ నుండి రాగానే చెల్లి ఎక్కడ అని తల్లిదండ్రులు అడిగారు. చెల్లి తనకు కనబడలేదు అని చెప్పడంతో రమ్యను వెతుకుతూ స్కూల్లోనూ ఊరి మొత్తం తిరిగారు. కనపడకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు రామంజలు, 8:30 బడికి పోయింది మా అమ్మాయి. మళ్ళీ 4 గంటలకి ఇంటికి వచ్చింది మా పాప. పెద్ద పాప వస్తే పెద్ద పాప, చిన్న పాప రాలేదు. మాకు అప్పుడు తెలిసింది, అప్పుడు ఎత్తులాడితే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా ఇంతవరకు మాకు ఏం సమాధానం చెప్పలేదు. దయచేసి మా పాపను మా చేరితే కుటుంబాలు పెట్టినాము. పోలీస్ వారికి ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమి ఎంక్వైరీ ఇంకా ఏం చెప్పకొచ్చింది. ఇంకా ఎంక్వైరీ తెలియలేదు అంటున్నారు. లేదు, ఆమె పోయాము కాదు, చిన్న పాప 5 సంవత్సరాల పాప, ఆమెకి ఇంకా అంత తెలియలేదు. రమ్య రమ్య అని 5 ఇయర్స్ పాప. వీళ్ళ అక్క 5th క్లాస్ చదువుతా ఉంది ఇక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్లో. అయితే రోజు స్కూల్ అలవాటు అవ్వటం కోసం ఈ అమ్మాయిని కూడా పంపిస్తున్నారు. దానిలో భాగంగానే అమ్మాయి నిన్న మార్నింగ్ వీళ్ళు 8:30, 9 మధ్యలో స్కూల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ పాప స్కూల్ స్టూడెంట్ కాదు కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు కంటిన్యూగా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది, హౌస్ కోట్ తెలుసు. అదేవిధంగా నిన్న 11:00 ఆ టైంలో ఈ పాప ఒక్కటే స్కూల్ చిన్న బ్యాగ్ తగిలించుకొని వచ్చేసింది, స్కూల్ నుంచి వచ్చేసింది. తర్వాత వీళ్ళ పెద్ద పాప పవిత్ర ఈవినింగ్ 4:00కి ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది వీళ్ళకి, ఈ పాప మీ చెల్లి ఏదని అడిగితే అప్పుడు వీళ్ళు 11:00కి వచ్చేసిందని చెప్పారు. అప్పుడు తర్వాత నుంచి ఈ ఏరియాలో చుట్టుపక్కల అంతా కూడా సెర్చ్ చేశారు. వాళ్ళు చేసి మాకు నైట్ రిపోర్ట్ ఇవ్వడంతో మేము ఇమీడియట్గా ఇక్కడ విలేజ్ విజిట్ అవ్వటము, తర్వాత మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీమ్స్ ఫామ్ చేశాము. ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము. చేసి ఊరు మొత్తం కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. అట్లానే ఊరికి అవుట్కట్స్లో ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. టెక్నికల్గా కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ పాపను తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా అని చెప్పేసి కూడా మేము అన్ని కోణాల్లో కూడా మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం మా బృందాలతో. త్వరగా డిటెక్ట్ అయ్యిద్దని మా అనిపిస్తూ ఉంది.